మంచిర్యాల జిల్లాలో ఆర్ఎంపీ పీఎంపీ డాక్టర్లపైన టీజీఎంసీ ఐఎంఏ అధికారులు చేస్తున్న దాడులను ఖండిస్తూ చెన్నూరు పట్టణంలోని ఆర్ఎంపీ డాక్టర్లు నిరసనకు దిగారు. ఆర్ఎంపీ డాక్టర్లపై ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని మండిపడ్డారు. తమపై జరుగుతున్న దాడులు ఆపాలని చెన్నూరు తహసీల్దార్కు వినతి పత్రం అందించారు. చూస్తుంటే ఒక పెద్ద కుట్రకు తెరలేసింది. ఎందుకంటే పేద ప్రజలు ఆర్ఎంపీల దగ్గరికి వస్తే ఒక పల్స్ చూసి మాత్రమే వైద్యం చేస్తారు, కార్పొరేట్ అసలు పర్స్ చూసి చేస్తారు. ఈ భూములకు ధరలు పెరిగినాయి, ఈ బీద ప్రజలకు భూములు ఉన్నాయి. అన్నిటికంటే విలువైనది ప్రాణం. ఈ ప్రాణం పోతేనే ఐసీలో ఏర్పించడు. వాళ్ళ ఆస్తులు బంగారం ఆస్తులు అమ్ముకునేటువంటి కుట్రకు తెరలేపి పేద ప్రజలకు రూపాయి అర రూపాయి 100 500 ట్రీట్మెంట్ చేయకుండా దోసుకుందామనేటువంటి లక్షల రూపాయల రూములు కిరాయి పెట్టి పేద ప్రజలు దోసుకుందాము. వీళ్ళకి అండగా ఆర్ఎంపీలు ఉన్నారు, పిల్లలు పల్లెలలో వీళ్ళకు రాత్రి పగలు సేవ చేస్తున్నారని వీళ్ళని అణచి వేస్తే మాకు అడ్డు అదుపు ఉండదు. టీటీ ఇంజక్షన్ తీసుకోవాలన్నా ప్రజలారా 400 రూపాయలు ఫీజు కట్టి మీరు టీటీ తీసుకోవాలి. మీకు పొద్దున సాయంత్రం ఇంజక్షన్ చేయాలన్నా మళ్ళీ మీరు మంచాలు పోవాల్సిందే. ప్రజలను కష్టపెడదామని నష్టపెడదామని ఒక ఆస్తులను అమ్మిపించుకుందామని కుట్రతోటి మాత్రమే ఆర్ఎంపీలను మీరు చేస్తున్నారు. ఏదో తెలిసి తెలియని మధ్యం ప్రాణాలకు అరిస్తున్నారు అంటున్నారు. ప్రభుత్వం దగ్గర మీ దగ్గర అధికారం ఉంది, పోలీసులు ఉన్నారు, ఏ ఆర్ఎంపీ దగ్గర కూడా ప్రాణాలు పోయిన సందర్భం లేదు. మీ కార్పొరేట్ హాస్పిటల్ చూడండి, 1000 మంది రోజు రోజు హైదరాబాద్ నుంచి మొదలు పెడితే ఇక్కడ ప్రతి ఊరి దగ్గర కార్పొరేట్ హాస్పిటల్ రోజు 1000 మంది వస్తున్నారు. చచ్చిన శవానికి కూడా 1 లక్ష రూపాయలు తీసుకొని మీరు ఇస్తున్నారు. మేము డబ్బులు లేకుండా వైద్యం చేస్తున్నాం, వారు ఎప్పుడు ఇస్తే అప్పుడు తీసుకుంటున్నాం. దాన్ని సహించలేక ఆస్తులు అమ్మించుకునే పరిస్థితి ప్రజలను ఇబ్బంది పెడదామని చేస్తున్నారు తప్ప కాదు. అందరూ రోడ్డు మీద పడితే మా తల్లిదండ్రులు పిల్లలు ప్రభుత్వం మీద తిరగబడుడా, మేము ఏం చేయాలి? ఉన్నోళ్ళందరూ ఉపాధి కోల్పోతున్నారు. ఈ ప్రభుత్వానికి వ్యతిరేకత తప్పదు కాబట్టి ప్రభుత్వ పెద్దలు గమనించి పాలకులు అందరినీ సమంగా చూడాలి. మేము కూడా ఎవరికేం ద్రోహం చేస్తలేము, చాలా ఉన్నత స్థితిలో మా ఉన్నంతలో మేము చేస్తున్నాం. మాకు కొన్ని లిమిట్స్ పెట్టండి, ఆ లిమిట్స్ లో జీవిస్తాం కానీ మొత్తానికి అణచివేస్తాం, కేసులు పెడతాం అని భయభ్రాంతులకు గురి చేస్తే ప్రభుత్వాన్ని మీద ప్రజలు కూడా దయచేసి తిరగబాటు తప్పదు. చెన్నూరు, కోటపల్లి, వేమనపల్లి 3 మండలాల నుంచి పేద గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజలకు వైద్యం కొనసాగిస్తున్నటువంటి వైద్య మిత్రులందరం, మరి గతంలో ఎప్పుడు లే విధంగా ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి పోయినాయి, కానీ ఏ ప్రభుత్వం కూడా మా గ్రామీణ వైద్యుల జోలికి రాలేదు. గ్రామీణ వైద్యులపై మరి ఒక టీజీఎంసీ అనే ఒక సంస్థ ఏర్పాటు చేసి వారి ద్వారా ఈ దాడులను పెట్టి ఆర్ఎంపీ పీఎంపీ మరి నకిలీ వైద్యులని వాళ్ళు ఏదో తెలుగు వైద్యం చేస్తున్నారని చెప్పేసి అని మరి వారు అనడం శోచనీయం. కార్పొరేట్ స్థాయిలో ఆ వైద్యాలు చేస్తలేము. మా దగ్గర ఉన్నటువంటి మా యొక్క ఫస్ట్ ఎయిడ్ ప్రథమ చికిత్స కేంద్రంగా గ్రామీణ ప్రాంతం లోపల మా సీనియర్స్ మరి గ్రామీణ ప్రాంతాల్లో వైద్యం కొనసాగించాలంటే ఈ యొక్క వైద్యం మరి గ్రామీణ ప్రాంతం లోపల మరి సీజనల్ వ్యాధిగా డయేరియా కానీ కలరా కానీ ఇటువంటి టైఫాయిడ్ మలేరియా అటువంటి ఏదైతే వ్యాధి లక్షణం పేద ప్రజలకు మరి సేవ చేసుకుంటూ మాకు ఉన్నటువంటి పరిజ్ఞానాన్ని మరి మేము నేర్చుకున్న వైద్యాన్ని విద్యని మరి గ్రామీణ ప్రాంతాల ప్రజలకు వైద్యం చేసి వారికి సేవ చేస్తున్నారనే ఒక కృతజ్ఞ భావంతో మేము గ్రామీణ ప్రాంతాల్లో దాదాపుగా మరి ఎన్నో సంవత్సరానికి వైద్యం చేస్తున్నాం. ఎన్నికల మెనిఫెస్టోలో కూడా మరి చట్టబద్ధత కల్పిస్తాం ఆర్ఎంపీ డాక్టర్లకు. వారికి కావాలంటే ప్రభుత్వ వైద్య విద్యార్హతలను బట్టి ఉద్యోగ అవకాశాలు కూడా ఇస్తాం. ప్రభుత్వ వైద్యం నుంచి కోచింగ్ కూడా ఇచ్చేసి వారికి ప్రభుత్వ పరంగా సర్టిఫికెట్లు ఇచ్చి చట్టబద్ధత కల్పిస్తామని చెప్పేసి అని మరి వాళ్ళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఎన్నో మాటలు చెప్పింది. ఈ వైద్య వృత్తి కొనసాగించాలంటే మరి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎన్నికల మెనిఫెస్టోలో మాకు చట్టం